వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో రామాయణపేట పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. 117వ రోజు రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. 117 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేటికి 117వ రోజుకు చేరుకోవడం జరిగింది. వారం రోజుల నుండి వర్షం కురుస్తూ ఉంటే కూడా ఏదో విధంగా మేము వర్షంలో కూడా ఈ దీక్షను కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. అయ్యా పాలక నాయకులారా, మీకు చెప్తా ఉన్నాం, మీరు రోజు ఉదయం లేవగానే ఈ వర్షంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులని నిన్ననో మొన్న మన సిద్దిపేటకి వెళ్ళి వాళ్ళకి తీసుకుపోయి కండువలు కప్పియడం ఒక్కటే తెలుసు మీకు. రామాయణపేట రెవెన్యూ డివిజన్ వస్తుందని గుసగుస పెడతా ఉన్నారు మీరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి రామాయణపేటను రెవెన్యూ డివిజన్ తెచ్చేది మేమేనని సవాల్ చేయండి, అప్పుడు మీకు ప్రజలు నమ్ముతారు. లేకపోతే మీకు అతి త్వరలో మీకు గోరీలు కట్టే రోజులు దగ్గర పడ్డాయని మీరు మా ఒప్పికకు చాలా పరీక్షిస్తారని, అదేవిధంగా మేము ఒకవేళ తిరుగుబాటు చేస్తే మీరు ఉండలేకపోతారు. అయ్యా మీకు చెప్తా ఉన్నాం,